ఏమిటమ్మా? అత్తయ్య, మావయ్య వచ్చి నాతో మాట్లాడాడు, నాన్న ఒప్పుకోలేదు. నేను ఇక్కడ ఉండిపోతాను అత్తయ్య. బావున ఎలాగైనా సరే, ఎక్కడికైనా తీసుకెళ్ళినా సరే నన్ను పెళ్లి చేసుకోమని చెప్పు. నేను రాను. మర్యాదగా చెప్తున్నాను, నేను రాను, నేను రాను. రావాలా? వాడు వచ్చి నిన్ను కాపాడాలా? అసలు నీదిగాదే ఈ తప్పు. ఈ సినిమాలు తీసేవాళ్ళని అనాలి. వీళ్ళు సినిమాలు తీసి తీసి పెళ్లిగా ఆడపిల్ల ఎలా ఎదురు తిరగాలో, ఎలా ప్రేమించాలో, ఎలా పెళ్లి చేసుకోవాలో నేర్పి పాడు చేస్తున్నారు. నేను చెప్తున్నాను, నేను ఖాయపరిచిన సంబంధమే నువ్వు చేసుకోవాలి. బావ, నేనేమైనా చేసుకుంటానన్నా? చిన్నప్పటి నుంచి బావే నీ మొగుడు, బావే నీ మొగుడు అని మీరే కలిసి తిరగమంది. మేం కలిసి ఉన్నప్పుడు మీరిద్దరూ మొగుడు పెళ్ళాలే, ఇప్పుడు కాదంటున్నా. అంత మీ ఇష్టమే. మా ఇష్టం కాక మీ ఇష్టమా? మీరెప్పుడు ఎవరు మొగుడు అంటే వాళ్ళతో కాపురం చేయాల్సిందేనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడు, నోరు మూసుకు పడుండు, కాలు బయట పెట్టావా విరగొట్టేస్తాను. జాగ్రత్త. చాలా బాగుంది అబ్బో, ఫస్ట్ క్లాస్, వండర్ఫుల్ బాబు, వండర్ఫుల్ కాదు, ఎక్సలెంట్, ఎక్సలెంట్. సరే, మాకు సమ్మతమే, కానీ నువ్వు చెప్పవలసిన మాటలన్నీ చెప్పు. చెప్పవలసింది ఏమి లేదమ్మా, మాట్లాడేశాను, అన్ని మాట్లాడేశాను. మీరు ఊ అనండి, నిశ్చయతాంబూలం ఉంచుకుందాం. ఓం ఆదిత్యాదిగ్రహాస్త్రవే సనక్షత్రాశరాశయః పురువంత మంగళం నిత్యం నిత్యదేల గ్రహపత్రిక. అయ్యా, గిరిగొళ్ళ సుబ్బారావు గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి ప్రియా అను కన్యారత్నములు కీర్తిశేషులు రాహు బహదూర్ రంగారావు గారి కుమారుడు చిరంజీవి రాజశేఖర అను వరుణకి ఇచ్చి పెద్దలచే నిశ్చయించి వ్రాసి ఇచ్చిన లగ్న పత్రిక. శుభమస్తు, శుభమస్తు. శేఖరబాబు గారు, శేఖరబాబు గారు. ఎవరు? ప్రియ గారు బాబుగారికి ఉత్తరం ఏమన్నారమ్మా? ఏమిటమ్మా? ప్రియకి హడావిడిగా రాత్రి రాత్రి ముహూర్తం పెట్టి పెళ్లి చేస్తారట, అందుకని నిన్ను వెంటనే అక్కడ రమ్మంది. ఆ ముహూర్తానికే మీ ఇద్దరికీ పెళ్లి జరగాలని, లేకపోతే చచ్చిపోతానని రాసింది. నువ్వు తొందరగా వెళ్ళు బాబు. బాబు, ఎక్కడికి వెళ్ళావు? ఈ ఎక్కడికి వెళ్ళావో నిజం చెప్పు. అమ్మాయి గారు శేఖర్ బాబుకి లెటర్ ఇచ్చామన్నారండి. ఇచ్చావా? ఇచ్చానండి. ఏమన్నారు? ఆయన లేరండి, వారి అమ్మగారికి ఇచ్చానండి. ఆ అమ్మాయి గారు అడిగితే వారికి ఉత్తరం ఇచ్చాను, ఉత్తరాన్ని ముక్క ముక్కలు చేసిన ఆ మొహాన్ని కొట్టారు, వారికి మీకు ఏమి సంబంధం లేదని చెప్పమన్నారు అని చెప్పాలి. పక్కనే ఉంటాను. అమ్మగారు, అమ్మగారు ఇచ్చావా? తీసుకున్నారండి. ఏం చెప్పారు? తీసుకుని ముక్క ముక్కలు చేసి నా ముఖాన్ని కొట్టి ఆమెకు నాకు సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకోమని మీతో చెప్పమన్నారండి. నిజంగా అంత కర్మ పట్టిన రోజున అతను అక్కర్లేదు, అతను కూతురు అక్కర్లేదు, అసలు పెళ్లి అక్కర్లేదు. శేఖర్ బాబు, శేఖర్ బాబు, మీ నాన్నగారి గుండె పోటు వచ్చింది. అలాగా? రాజుగారు హాస్పిటల్లో చేర్పింది. అయితే అర్జెంటుకు నువ్వు వెళ్ళి మా అమ్మని తీసుకురా. డాక్టర్, వాట్ హ్యాపెన్? ప్లీజ్ కమ్. అమ్మా,
ఎవరండి లోపల? ప్రియమ్మగారు పెళ్లి అయిపోయిందండి. ఎంత పనిచేసావు ప్రియా. బాబుగారు, బాబుగారు నన్ను క్షమించండి. బాబుగారు, ప్రియమ్మగారు మీకు పంపించిన ఉత్తరం సంగతి అయ్యగారు తెలుసుకుని మీరు ఆ ఉత్తరం చించి నా మోహన కొట్టి ఇక మీదట ఆమెకు నాకు సంబంధం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకోమని మీరు అన్నారని అమ్మగారికి నా చేత అబద్ధం చెప్పించారు బాబు. దాంతో అమ్మాయి గారికి కోపం వచ్చి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ పెళ్లి చేసుకున్నారు బాబు. కేవలం మీ మీద కోపంతోనే ఈ పెళ్లి చేసుకున్నారు బాబు. అమ్మా చెల్లెమ్మా, ఇది తల్లి లేని పిల్ల. అన్నీ మీరు చెప్పినట్టే చేశాను. మీ ఆచారం కోసం పెళ్లి ఇక్కడే జరిపించాలి అన్నారు, జరిపించాను. మీ అచ్చుబాటు కోసం శోభనం కూడా ఇక్కడే జరిపించాలి అంటున్నారు. నేనేమి ఎదురు చెప్పడం లేదు అమ్మా. ఇవి అంపకాలు కావు కానీ ఈ తల్లి లేని పిల్లకి ఇక తల్లి అయినా అత్తయినా మీరే. మీ చేతుల్లో పెడుతున్నాను, ఎలా చూసుకుంటారు? వస్తానమ్మా. నేను ఊహించుకున్న పెళ్లి కూతురు నా కోసం ఎదురు చూస్తూ ఎంత ఆరాటపడుతుందో కళ్ళారా చూడాలని వచ్చాను. మర్చిపోవాలని ప్రయత్నించి మర్చిపోలేకొచ్చాను. మొక్క నాటేది ఒకటి, పండు కోసేది ఇంకొకటి, పండు కోసేది ఒకటి, దాన్ని తినేది మరొకటి. క్షమించు ప్రియా, నువ్వు నా దానివి కావు. ఇంకెప్పుడు నేను నీ మనసులోకి రాను, నిన్ను నా మనసులోకి రాను. శేఖర్ ఎవరు వదినా? శేఖర్ కాదు, మా అన్నయ్య పేరు రాజశేఖరం. మా అన్నయ్య ఇంకా రాలేదు. ఏమిటి అన్నయ్య కోసం అప్పుడే అంత కలవరిస్తున్నావు? మీరు చెప్పిన అన్ని చోట్లకి ఫోన్ చేశాను, ఎక్కడా లేరు. మరి ఇవాళకి ఎక్కడ ఉన్నారో ఏమో. ఏమిటమ్మా ఇక్కడ నిద్రపోతున్నా? ఏలేదు అత్తయ్య. ఏమింది అత్తయ్య? నీ దురదృష్టానికి నా కర్మకి ఏడుస్తున్నానమ్మా. అత్తయ్య, నీ మొదటి రాత్రి ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదమ్మా.